నమస్తే అండి, నేను మీ కాపిల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు ఏదైతే శుభవార్త, సింగరేణి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది జారీ అయింది. కానీ ఒకటి మాత్రం డిసప్పాయింటే, ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రాలేదు. నేను ముందే చెప్తున్నాను, ఎందుకంటే ఏదో మభ్యపెట్టి తమ్నేలు ఒకటి పెట్టారు, ఇంకోటి ఏదో చేసారని మీరు ఏమనుకోవద్దు. సింగరేణి ఉద్యోగాలలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు తప్ప ఈ ట్రేడ్ ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో, ఐటీఐ అండ్ ఎస్ఎస్సి తోటి ఉండేటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో, వాటన్నిటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ వీడియోలో మనము జూనియర్ అసిస్టెంట్ కాకుండా మిగతా అన్ని ఉద్యోగాలకు వచ్చినటువంటి నోటిఫికేషన్, వాటికి సంబంధించిన వేకెన్సీస్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్, ఇవన్నిటికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు మనకు అఫీషియల్గా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మనం పక్కనే చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి నోటిఫికేషన్ ప్రకారం చూడండి, మనకు 7 రకాలైనటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది జారీ అయింది. ఇందులో ప్రధానంగా ఈ ఉద్యోగాలన్నీ అప్రెంటిస్ పీరియడ్ కంప్లీట్ చేసినటువంటి వాళ్లకు అండ్ స్టాఫ్ నర్స్ లేడీస్కు సపరేట్గా ఉద్యోగాలు అనేది కేటాయించడం జరిగింది. ఈ ఉద్యోగాలలో ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కాకుండా ఉన్నాయి. గతంలో కూడా జూనియర్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది సపరేట్గానే వెలువడ్డది, ఇప్పుడు కూడా సపరేట్గానే వెలువడుతుంది. ఈ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది, నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రాబోతుంది. దానికోసం అయితే వెయిట్ చేయండి, అది రాగానే నేను మళ్ళీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి ఈ నెల 22వ తారీఖు రోజు నుంచి, అంటే రేపటి నుండి, ఇవాళ 21, రేపటి నుండి ఆన్లైన్లో అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి. ఫిబ్రవరి 4వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. సో 22:03 నుంచి, సాయంత్రం 3 గంటల నుంచి స్టార్ట్ అయ్యేటువంటి అప్లికేషన్లకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ అయితే రాలేదు, రేపు సాయంత్రం వరకు విడుదలైతుంది ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్. ముందుగా వేకెన్సీస్ చూద్దాం. ఈ వేకెన్సీస్ వచ్చేసి చూడండి, ముందుగా ఫిట్టర్ ట్రైనింగ్ ఉద్యోగాలు చూద్దాము. ఇది కేవలం మేల్ అభ్యర్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మొత్తం 128 ఉద్యోగాలు ఉన్నాయి. 128లో లోకల్ వాళ్ళకి 105 ఉద్యోగాలు, 23 అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళకి మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో లోకల్ అన్రిజర్వ్డ్ అనేది ఏ విధంగా చూస్తారు అని అంటే, మనకు ఎస్టవేల్ డిస్ట్రిక్ట్స్ 4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మనం గతంలో కూడా చెప్పుకున్నాం, మనము సింగరేణి ఎక్కడైతే విస్తరించి ఉందో ఆ జిల్లాలు ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్, ఈ 4 జిల్లాలు ఉండేటువంటి జిల్లాలు ఏవైతే ఉంటాయో, అంటే కొత్త జిల్లాలు ఏవైతే ఉంటాయో, ఆ కొత్త జిల్లాలు 16 జిల్లాలు మాత్రం లోకల్ అవుతాయి. మిగతా వాళ్ళు ఓపెన్ కేటగిరీ కింద అర్హులు అవుతారు. ఇక్కడ మనకు వేకెన్సీస్ పొజిషన్లో లోకల్ అని ఇచ్చేదానికి ఈ 4 జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అండ్ అన్రిజర్వ్డ్ అనేదానికి మిగతా జిల్లాల వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి, అన్రిజర్వ్డ్ అనే 23 ఉద్యోగాలు అనేవి అన్ని జిల్లాలకు ఉంటుంది, ఓవరాల్ స్టేట్ మొత్తం ఉంటుంది, కానీ లోకల్ వాళ్ళకు సపరేట్గా కేటాయిస్తారు. అన్రిజర్వ్డ్ వాళ్ళకి కేటాయించిన దాంట్లో మాత్రమే అదర్ జిల్లా వాళ్ళు, ఈ 4 జిల్లాలు కాక మిగతా పాత 6 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కేవలం అన్రిజర్వ్డ్ పోస్టులకు మాత్రమే అర్హులు అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఎవరు. ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ ఉద్యోగాలు మొత్తం 51, ఇవి కూడా మేల్కు మాత్రమే, ఇందులో లోకల్ 43, అన్రిజర్వ్డ్ 8. వెల్డర్ ట్రైనింగ్ ఉద్యోగాలకు సంబంధించి 54 వేకెన్సీలు, ఇందులో 44 లోకల్లో ఉన్నాయి, అన్రిజర్వ్డ్లో 10 ఉన్నాయి. అండ్ టర్నర్ మెకానిస్టు ట్రైనింగ్ ఉద్యోగాలు వచ్చేసి 22 వేకెన్సీస్ ఉన్నాయి, ఇందులో 18 లోకల్కు కేటాయించారు, అన్రిజర్వ్డ్లో 4 కేటాయించారు. మోటార్ మెకానిక్ ట్రైనింగ్ వచ్చేసి 14 వేకెన్సీలు ఉన్నాయి, ఇందులో 12 లోకల్లో ఉన్నాయి, అన్రిజర్వ్డ్ కింద 2 ఉన్నాయి. ఫౌండరీ మ్యాన్ మౌల్డర్ ట్రైనింగ్ ఉద్యోగాలు వచ్చేసి 19 ఉన్నాయి, ఇందులో లోకల్ 16, అన్రిజర్వ్డ్ 3 ఉన్నాయి. జూనియర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు వచ్చేసి ఇది కేవలం ఫీమేల్కు మాత్రమే, మిగతా అన్ని మేల్కు. జూనియర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 84 వేకెన్సీలు ఉన్నాయి, లోకల్లో 67, అన్రిజర్వ్లో 17 ఉన్నాయి. మరి ఈ ఉద్యోగాలన్నిటికీ లోకల్ నాన్ లోకల్ అనేది ఇక్కడ ఉన్నట్టుగానే ఉంటుంది. 4 జిల్లాలు ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఈ 4 పాత జిల్లా వాళ్ళు. ఈ 4 జిల్లాల నుంచి విడిపోయినటువంటి ప్రజెంట్ 16 జిల్లాలు తెలంగాణలో ఉండేటువంటివి, ఈ జిల్లాలు లోకల్ జిల్లాలుగా క్రియేట్ చేయబడుతున్నాయి, లోకల్ జిల్లాలుగా ట్రీట్ చేస్తూ లోకల్గా పరిగణిస్తారు. ఈ 16 కాకుండా మిగతా జిల్లాలన్నింటినీ కేవలం అన్రిజర్వ్డ్ పోస్టులకు ఓపెన్లో మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. దీంతోపాటుగా మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ ఒకసారి చూసినట్లయితే, ఈ 7 ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా నేను తెలియజేస్తాను. చూడండి, మనకు పక్కనే కనిపిస్తున్నట్లుగా ఫిట్టర్ ట్రైనింగ్ ఉద్యోగానికి మనకు అభ్యర్థి ఎస్ఎస్సి పాస్ అయ్యి ఉండి, ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసి ఉండి, అప్రెంటిస్ పీరియడ్ నేషనల్ అప్రెంటిస్ పీరియడ్ అనేది కంప్లీట్ చేసి ఆ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు అయితేనే అర్హులవుతారు. వయసు కూడా మనం గతంలో చెప్పుకున్నట్లుగానే 30 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. 30 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటే తీసుకోరు. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఇది అందరికీ ఏజ్ రిలాక్సేషన్ అనేది. తర్వాత ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ ఉద్యోగానికి వచ్చేసి దీనికి కూడా సేమ్,
ఎస్ఎస్సి కంప్లీట్ చేసి ఉండాలి, ఎలక్ట్రీషియన్ కి సంబంధించినటువంటి ఐటీఐ కోర్సు కంప్లీట్ చేసి అప్రెంటిస్ పీరియడ్, నేషనల్ అప్రెంటిస్ పీరియడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఆ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులవుతారు. ఇక్కడ పక్కనే కనిపిస్తుంది క్వాలిఫికేషన్ చూడొచ్చు. ఏజ్ వచ్చేసి 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అన్ని ఉద్యోగాలనే. అండ్ వెల్డర్ ఉద్యోగానికి వచ్చేసి, వెల్డర్ ఉద్యోగానికి వచ్చేసి ఎస్ఎస్సి ఐటీ సీక్వలెంట్కి సంబంధించినటువంటి నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఉండాలి, ఐటీఐ కంప్లీట్ చేసి. అండ్ అప్రెంటిస్ పీరియడ్ సర్టిఫికెట్, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి అప్రెంటిస్ సర్టిఫికెట్ అనేది ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి మనకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. మోటార్ మెకానిస్ట్ ఉద్యోగానికి వచ్చేసి ఎస్ఎస్సి తర్వాత, ఎస్ఎస్సి కంప్లీట్ చేసిన తర్వాత నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ ఇన్ మోటార్ మెకానిక్ ట్రేడ్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ అనేది కంప్లీట్ చేసి దాని తర్వాత అప్రెంటిస్ పీరియడ్ కూడా మీరు ఖచ్చితంగా చేసి ఉండాలి. ఎన్సీవీటీ ఇచ్చినటువంటి అప్రెంటిస్ పీరియడ్ సర్టిఫికెట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ ఉద్యోగానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ ఉద్యోగానికి కూడా 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంటుంది. 30 సంవత్సరాల కంటే ఎక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోరాదు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అనేది వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దీంతోపాటు స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి వచ్చేసి నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అర్హులు. ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి కేవలం అమ్మాయిలు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. వీళ్ళకు కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాలుగానే ఉంటుంది కాబట్టి వీళ్ళకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. ఇదండి ఈ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి వివరణ. అండ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి వచ్చేసి నెక్స్ట్ రాబోతుంది కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అండ్ వీటికి ప్రిపరేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పిన ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా జూనియర్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి చెప్పిన. ఇందులో కామన్ సబ్జెక్టులు అనేవి కామన్గానే ఉంటాయి. ఇంకొక అదనంగా ఏంటంటే మీ ట్రేడ్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి సిలబస్ పైన మీకు గ్రిప్ ఉండి దానికి సంబంధించినటువంటి బుక్స్ కొనుక్కొని చదువుకొని కొద్దిగా ప్రిపేర్ అయితే ఈజీగానే జాబ్ కొట్టచ్చు. సో ఈ సిచ్యువేషన్లో అన్నిటికంటే ముందు ఫిల్ చేసే ఉద్యోగాలు సింగరేణి అని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు వీడియోలలో కూడా. అదేవిధంగా మనకు అన్నిటికంటే ముందు సింగరేణి ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఇదండి విషయము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.